हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। ई वीडियो लो तेलंगाना अदे विधंगा एपी एमसेट की संबंधी रिजल्ट्स अदे विधंगा काउंसलिंग फुल डीटेल्स अयिते चेप्पडं जरुगुतुंदी। अयिते मुंदुगा मन चैनल नी सब्सक्राइब चेसुकुने वाल्लु वेंटने सब्सक्राइब चेसुकोंडी, अलागे पक्कन उन्न बेल ऐकान कूडा नोक्कंडी। फ्रेंड्स, इक्कड चूस्तुन्नारु नेडु तेलंगाणा एमसेट फलितालु ई रोजु रावडं जरिगिंदि 3:30 కి। अदे विधंगा एपी पाल सेट फलितालनु 7th అదే విధంగా ఈ సెట్ ఫలితాలని 11th రిజల్ట్ చేయబోతున్నారు। అయితే ఎంసెట్ రిజల్ట్ వచ్చేసి 9th రోజు ఏపీ వాళ్ళు రిజల్ట్స్ రిలీజ్ చేస్తారు ఫ్రెండ్స్। అయితే ఫ్రెండ్స్, ఇది తెలంగాణ సంబంధించిన షెడ్యూల్। 9 నుండి ఇంజనీరింగ్ ప్రవేశాలు ఇక్కడ చూస్తున్నారు। ఇంజనీరింగ్ మొదటి దశ ప్రవేశాల కౌన్సిలింగ్ షెడ్యూల్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది। 9th అక్టోబర్ నుండి 17th అక్టోబర్ 2020 వరకు ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ ప్రాసెసింగ్ ఫీస్ చెల్లింపు సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం స్లాట్ బుకింగ్। అయితే ఇందులో మనం చూసినట్లయితే 12th అక్టోబర్ నుండి 18th అక్టోబర్ వరకు స్లాట్ బుక్ చేసుకున్న వారికి సర్టిఫికెట్ వెరిఫికేషన్, అదే విధంగా 10 నుండి 20 అక్టోబర్ వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేసుకున్న వారికి వెబ్ ఆప్షన్స్, అదే విధంగా 20 అక్టోబర్ 2020 ఆప్షన్ల ముగింపు అనేది ఉంటుంది। అదే విధంగా 22 అక్టోబర్ 2020 మొదటి దశ సీట్ల కేటాయింపు అయితే జరుగుతుంది। सो 22 अक्टोबर 2020 నుండి 27 అక్టోబర్ 2020 వరకు ఆన్లైన్ లో ట్యూషన్ ఫీస్ చెల్లింపు వెబ్‌సైట్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే జరుగుతుంది ఫ్రెండ్స్। ఇది మొదటి దశ షెడ్యూల్ సంబంధించింది। అదే విధంగా చివరి దశ అంటే లాస్ట్ ప్రవేశాల కౌన్సిలింగ్ షెడ్యూల్ ఇక్కడ చూస్తున్నారు। 29 అక్టోబర్ 2020 ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ ప్రాసెసింగ్ ఫీస్ చెల్లింపు సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం స్లాట్ బుకింగ్, ఎవరైతే మొదటి దశ కౌన్సిలింగ్ లో పాల్గొనని వారికి। సో ఇక్కడ చూడండి, 30 అక్టోబర్ 2020 స్లాట్ బుకింగ్ చేసుకున్న వారికి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ అయితే ఉంటుంది। నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే 30 అక్టోబర్ 2020, 31 అక్టోబర్ 2020 వెబ్ ఆప్షన్లు అండ్ 31 అక్టోబర్ 2020 ఆప్షన్ల ముగింపు అయితే ఉంటుంది। 2 నవంబర్ 2020 సీట్ల కేటాయింపు, అదేవిధంగా 2 నవంబర్ 2020 నుండి 5 నవంబర్ 2020 వరకు సీట్లు పొందిన వారు ఆన్లైన్ ద్వారా ఫీజు చెల్లింపు అదేవిధంగా వెబ్సైట్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ రెండు దశల్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకున్న వారు కాలేజీలో రిపోర్ట్ చేయడం, అదేవిధంగా 4 నవంబర్ 2020 ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో అదేవిధంగా బి ఫార్మసీ కాలేజీలో స్పాట్ అడ్మిషన్లు అయితే జరుగుతాయి ఫ్రెండ్స్. సో దీనికి సంబంధించినటువంటి 36 హెల్ప్ లైన్ సెంటర్లు అయితే ఏర్పాటు చేశారు। ఇవి మార్నింగ్ 9 నుండి సాయంత్రం 5 గంటల వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేపట్టనుంది। సో ప్రతి అరగంటకు స్లాట్ ఉండే విధంగా కసరత్తు చేస్తున్నారు। సో ఫ్రెండ్స్, ఫీజు వచ్చేసి ఎస్సీ ఎస్టీలకేమో 600, అదేవిధంగా ఇతర విద్యార్థులకి 1200గా నిర్ణయించడం జరిగింది। సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే మనం పూర్తి వివరాలను వెబ్సైట్ www.tsmset.nic.inలో మనం చూడొచ్చు ఫ్రెండ్స్. ఇక మనకు ఏం డౌట్స్ ఉన్నా వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు। సో ఫ్రెండ్స్, ఇది ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ది ఛానల్, షేర్, లైక్, కామెంట్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.